Distillers 10 2019, 9th question. Answer with explanation chodam. The number of attributes in a relation is called as its. Ani chadu. So given answers are cardinality, degree, tuples, entity. Correct answer vachesi degree. Degree ante the number of attributes in a relationship is called the degree. ఆ రిలేషన్షిప్ లో ఎన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయనేది డిగ్రీ రిప్రజెంట్ చేస్తుంది. ఇకపోతే టపుల్ అంటే ఎందుకు చూద్దాం. టపుల్ అంటే సింగిల్ రో ఆఫ్ ఎ టేబుల్ ఈస్ కాల్డ్ ఏ టపుల్. ఒక టేబుల్లో ఉండే సింగిల్ రోని టపుల్ అంటాం. అంటే 10 రోస్ ఉంటే 10 టపుల్స్, 1000 రోస్ ఉంటే 1000 టపుల్స్ అంటాం. ఇకపోతే ఎంటిటీ అంటే అన్ ఆబ్జెక్ట్ ఇన్ ది ఎంటర్ప్రైజ్ దట్ ఈస్ డిస్టింగ్విషబుల్ ఫ్రమ్ అదర్ ఆబ్జెక్ట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ డేటాబేస్ తీసుకుంటే స్టూడెంట్ డేటాబేస్లో మనకి నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ ఉంటాయి. స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈ విధంగా మనం తీసుకుంటే నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇండిపెండెంట్గా ఉంటాయి, డిస్టింగ్విషబుల్గా ఉంటాయి. అటువంటి వాటిని ఎంటిటీస్ అని చెప్పుకుంటాం అన్నమాట. నెక్స్ట్ కార్డినాలిటీ. కార్డినాలిటీని డిఫైన్ చేసుకోవచ్చు. ఎక్స్ప్రెసింగ్ ది నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ టు విచ్ అనదర్ ఎంటిటీ కెన్ బి అసోసియేటెడ్. అంటే ఒక రిలేషన్షిప్లో ఒక టేబుల్లో ఉండే ఎంటిటీని ఇంకో టేబుల్లో ఉండే ఎంటిటీకి ఏ విధంగా మనం మ్యాప్ చేయొచ్చు. అంటే 1-to-1 రిలేషన్షిప్ ఉంటుందా, లేదంటే 1-to-1 ఉంటుందా, లేదంటే 1-to-many ఉంటుందా అనేది డిఫైన్ చేసేదే కార్డినాలిటీ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ టేబుల్, అదేవిధంగా ఎంప్లాయీ టేబుల్ తీసుకున్నాం అంటే డిపార్ట్మెంట్ టేబుల్, ఒక డిపార్ట్మెంట్, ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ మనం తీసుకుంటే సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఈ సిఎస్సి డిపార్ట్మెంట్కి మనం నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని మ్యాప్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ కార్డినాలిటీ ఏమవుతుంది, 1-to-many అవుతుంది, 1-to-many అవుతుంది. ఆ విధంగా ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఉండే ఒక ఎంటిటీకి ఇంకో డిపార్ట్మెంట్లో ఉండే అనదర్ ఎంటిటీ రిలేషన్ ఏ విధంగా మనం మ్యాప్ చేస్తాం అనేది కార్డినాలిటీ డిఫైన్ చేస్తుంది. సో దీంట్లో 2 వాల్యూస్ ఉంటాయి, 1 కానీ మెనీ కానీ. అంటే మనకి కార్డినాలిటీ ఎట్లా ఉంటుందంటే 1-to-1, 1-to-1, 1-to-many, many-to-1, many-to-many. ఇవి 4 టైప్స్ ఆఫ్ కార్డినాలిటీస్ ఉంటాయన్నమాట. సో ఈ వర్డ్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, కాబట్టి పక్కగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ డెఫినేషన్స్ గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మనం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఇవన్నీ డెఫినేషన్సే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ టేబుల్ తీసుకుంటే స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ 3 ఫీల్డ్స్ తీసుకున్నాం అనుకోండి. 3 ఫీల్డ్స్ తీసుకుంటే ఆ స్టూడెంట్ టేబుల్ డిగ్రీ ఏమవుతుందంటే 3 అవుతుంది. ఎందుకని, 3 అట్రిబ్యూట్స్ తీసుకున్నాం. 3 అట్రిబ్యూట్స్ తీసుకున్నాం కాబట్టి ఆ టేబుల్ డిగ్రీ 3 అవుతుంది. అదే స్టూడెంట్ టేబుల్లో ఒక 100 రోస్ ఉన్నాయనుకోండి, 100 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటే నెంబర్ ఆఫ్ టపుల్స్ 100 అవుతాయి. అదేవిధంగా ఎంటిటీ అంటే ఆ స్టూడెంట్ నెంబర్ ఒక ఎంటిటీ, స్టూడెంట్ నేమ్ ఒక ఎంటిటీ, డేట్ ఆఫ్ బర్త్ ఒక ఎంటిటీ విడివిడిగా. కార్డినాలిటీ అంటే మనం ఒక పర్టికులర్ టేబుల్లో ఉండే ఎంటిటీని ఇంకో పర్టికులర్ టేబుల్లో ఉండే ఎంటిటీకి ఏ విధంగా మ్యాప్ చేస్తున్నాం, ఆ రిలేషన్షిప్ ఎట్లా ఉంది, 1-to-1 ఉందా, 1-to-many ఉందా, 1-to-many ఉందా, 1-to-many ఉందా అనేది డిఫైన్ చేసేది కార్డినాలిటీ అన్నమాట. అది మొత్తం మీద 9th క్వశ్చన్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వీడియోలో 10th క్వశ్చన్ చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ.